ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్స్ట్రక్షన్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి కొన్ని చోట్ల మీ అంచనాలు తలకిందులైనప్పటికీ వేరే చోట సానుకూల ఫలితాలని సాధించగలుగుతారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి ఆర్థిక ప్రయోజనాలు ఒక్కటే ప్రాతిపదికగా కాకుండా నైతిక సూత్రాలు కూడా ప్రామాణికంగా తీసుకొని కొన్ని మంచి కార్యక్రమాలు పూర్తి చేస్తారు వ్యాపార సంబంధన విషయాల్లో కూడా విజయం సాధిస్తారు రాజకీయంగా ఎదుగుదల బాగుంటుంది వ్యాపార సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకే కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇసుకు విరామం లేకుండా ఇక్కడ అన్నాళ్ళు ఉంటామని వీర చోటు ప్రయత్నాలు చేసుకుంటారు కొత్త అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు అసూయోగస్తు కొంతమంది మీ మీద పెట్టే పిటిషన్స్ వల్ల ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎంక్వైరీలో మీరు నిర్దోషాలు అని చెప్పి చేరుతుంది తర్వాత అక్కడ నుంచి ఉద్యోగంలో మీకు ప్రమోషన్ లభిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు మీరు తీసుకోగలుగుతారు మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండి తీసుకోగలుగుతారు మంచి వాళ్ళకి మంచి చేస్తారు చెడ్డ వాళ్ళకి చెడే చేస్తారు ఏదో ఒక చెప్ప మీద కొడితే ఇంకో చెప్ప చూపించమన్నట్టుగా ఆ పద్ధతులు మీరు ఉండరు మానసికమైనటువంటి దృఢత్వాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఆర్థికపరమైన సంపాదనలో పురోగతి బాగుంటుంది ఖర్చులు తగ్గించే వ్యవహారం గురించి ఆలోచిస్తూ మానేసి ఆదాయాన్ని పెంచుకునే విషయాల్లో మీరు ఎక్కువగా దృష్టి పెడతారు ఈ రాశిలో జరిపించిన స్త్రీలు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు వివాహ శుభకార్యాలు మీ ఇష్టం వచ్చినట్టుగా మంచి సంబంధాలు కుదిర్చి పిల్లల అభిప్రాయంతో సంబంధం లేకుండా చేయగలుగుతారు అవి మంచి సంబంధాలు కావడంతో పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు అదే కోణంలో విద్యా సంబంధాల విషయాల్లోనూ వ్యాపార సంబంధాల విషయాల్లోనూ వ్యవసాయ సంబంధమైన ఆదాయ వ్యవహారాల విషయంలోనూ పురోగతి సాధించగలుగుతారు డాక్కాక్ గ్రూపులకు ఆధిపత్యం వహిస్తున్న వాళ్ళు మేలు పోతగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఏదో విధంగా ఉన్నటువంటి టాలెంట్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కష్టపడాలి దైవానుగ్రహంతో మంచి ఫలితాలు సాధించాలి అని మీరు భావిస్తారు మీ అభిప్రాయాన్ని నెరవేర్చుకోవడానికి మీ యొక్క అభిమానాన్ని ప్రేమని గెలిపించుకోవడానికి పెద్దవాళ్ళని ఆకర్తిస్తారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు ఏది అయినప్పటికీ జీవితంలో మంచి మలుపులు చెడు మలుపులు అనేది మన చేతిలో లేదు భగవంతుడి చేతిలోనే ఉంది కాబట్టి పెద్దవాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదని కొన్ని సందర్భాల్లో గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ మేసవు చిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారు శని భగవానుడు ధనసు రాసులు ఇచ్చి రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగవ తేదీన మకర రాశులకు మారుతున్నాడు ఈ మారడం వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి కూడాను చెప్పదగిన విషయం ఏంటంటే అఘోర బాసుపతి హోమాన్ని చేయాలి అందువల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఈ అఘోర బాసుపతి హోమం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన మహాశివరాత్రి నాడు ఆశ్రమంలో చేయబడుతుంది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ములుగు డాట్ కామ్లో కనుక్కొని లింగతో పత్రం పడాలి సహితంగా జరిగేటువంటి అఘోర మీరు కూడా పాల్గొనండి